నిలవబడ్డ నీళ్ళ మాదిరి ఎప్పుడూ చిటపట్లాడే లీడర్లు కూడా ఎన్నికల టైం వచ్చిందంటే చాలు ప్రజలకి పౌడర్ రాసినట్టు మాట్లాడుతుంటారు. కమ్మకమ్మటి తీతీయటి ముచ్చట్లన్నీ చెప్తుంటారు. ఎట్టయినా సరే జనాన్ని బుట్టలో వేసుకునే పనులు చేస్తుంటారు. తిట్టినా పడతారు, తిరగబడినా గమ్మున పోతారు. కానీ కొంతమంది లీడర్లు మాత్రం అట్టగాదు. ఎన్నికల టైంలో కూడా చేతులు జాడిస్తుంటారు, అభిమానులకే చుక్కలు చూపిస్తుంటారు. ఇదిగో ఇట్ట రేరేరేరే, అభిమానం కొద్ది పోతే ఈడ్చి కొట్టినంత పనిచేసిండు కదా. మరిగా గంతమంది చుట్టుముట్టు కందిరీగల్లెక్క ఎగబడ్డా రాని కోపం గా ఒక్క మనిషి మీదనే ఏంటికొచ్చిందబ్బా. అసలు ముచ్చట ఏంటిదంటే అభిమానం నెత్తికెక్కి బాలయ్య కాళ్ళు మొక్కనికి పోయిండట గా మనిషి. అంతేకాదు ఓ సెల్ఫీ ఫోటో కూడా తీసుకుందామా అనుకున్నాడట. ఓ దిక్కు మీదికెళ్ళి ఇంతమంది చేతులు పట్టుకోవాటిరి, రెండు పక్కలకెళ్ళి నూకవాటిరి, అది చాలదన్నట్టు నడుమకి మనిషి కాళ్ళు పట్టుకోనికి పోయిండట. అసలే దబిడి దిబిడి అన్నట్టే ఉంటది బాలయ్యతోని వ్యవహారం. అందుకే ఇక అట్లా అభిమాని మీద చేయి దులుపరిచ్చిండు. చేతికి దొరికించే ఇంకో రెండు సపరిచ్చటోడే కావచ్చు గాని ఎమ్మటే పక్క పొంటున్నోళ్ళు వెనక గుంజి పారేసిండ్రు. అభిమానంతో పోతే నాలుగుట్లే నాదాన్ని చేసిండని గా అభిమాని కూడా మస్తు బాధపడ్డాట. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో ఎలచ్చన్ల ప్రచారానికి పోయిండు బాలయ్య. నీని మోటారు దిగి కారెక్కనికే పోతుంటే నెగ్గిట్ల ఈగలు ముసిరినట్టు ముసిరిండ్రు పబ్లిక్. ఎవ్వల నియమాన్ని లేదు గాని నడమ కాలు మొక్కనికే పోయినోనికే షాటు తలిగింది. అయినా అందరు హీరోలు లెక్క కాలు మొక్కుతా ఏలు పట్టుకుంటా అని సుతారం చేసే మనిషి కాదా బాలయ్య. సారుకు సిటుక్కున కోపం వస్తుంది, టపుక్కున పక్క పొంటున్నోళ్ళ చెంప బాగుల్తుంది. అందుకే జర చూసుకొని దగ్గరికి పోవాలి అంటుంటారు చాలా మంది. ఏమైనా ఎలక్షన్ల టైంలో గిట్ల ఏసేది లేకుండా అనుకుంటారట సైకిల్ తమ్ముళ్ళు. మరి ఇక పోయేటోనికన్నా లేదా గంత మందిలా కాళ్ళు పట్టుకుంటా అంటే ఏంటిదన్నట్టు అని కోపానికి వస్తున్నారట ఇంగింత మంది. మొత్తానికి ఎలక్షన్ల ప్రచారానికి ముందు బాలయ్య చెయ్యి జాడిచ్చి రిబ్బన్ కత్తిరించినట్టు చేసిండనుకుంటారు అందరూ.